తాజా 30. ఇప్పుడు బుల్లితెర మీద ఫిమేల్ యాంకర్స్ లో సుమా ఎలా దున్నేస్తుందో, మేల్ యాంకర్స్ లో ప్రదీప్ అలా లీడింగ్ లో ఉన్నాడు. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అంటూ టీవీ ప్రేక్షకులు తన ప్రోగ్రాములకు అతుక్కుపోయేలా చేస్తున్నాడు. ప్రదీప్ ఈ రోజున అగ్రస్థానంలో ఉన్నాడు. మరి ఆయన కెరీర్ ప్రారంభంలో ఎలా ఉండేవాడు? పూలబాటలో నడిచి వచ్చాడా, లేక మధ్య మధ్యలో ముళ్ళేమైనా గుచ్చుకున్నాయా? ఈ ప్రశ్నలకు ఆయనే స్వయంగా సమాధానం చెప్పారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇస్తూ తన ప్రస్థానాన్ని ప్రదీప్ వివరించారు. ఆయన పూర్తి పేరు మాచిరాజు ప్రదీప్. ఆయన హైదరాబాద్లో పుట్టి పెరిగారు. ఈ నగరంలోనే విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివాడు. అనంతరం ఆయన ఓ రోజు టీవీ చూస్తుండగా నూతన నటీనటులు కావాలని యాడ్ వచ్చింది. అందులోని నెంబర్కు ఫోన్ చేస్తే ఆడిషన్స్కు రమ్మని చెప్పారు. ఆడిషన్స్కు వచ్చిన వారు డైలాగులు ప్రాక్టీస్ చేసుకుని వచ్చారు. ప్రదీప్ మాత్రం ఆశువుగా డైలాగ్స్ చెప్పేశాడు. దీంతో ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యావని చెప్పారు. కానీ ఆ తర్వాత ఎలాంటి స్పందన లేదు. కొంతకాలానికి ఆ సినిమా రిలీజ్ అయ్యాక ప్రదీప్ షాక్ తిన్నాడట. ఇక లాభం లేదులే అనుకుని ఏదైనా ఉద్యోగంలో చేరదామని నిర్ణయించుకున్నాడు. ఒక కంపెనీ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసేందుకు బ్యానర్ పట్టుకుని రోడ్డు మీద నిలబడే సేల్స్ ఉద్యోగం వచ్చింది. కంపెనీ బ్యానర్ పట్టుకుని 5 గంటలు నిలబడినందుకు 150 రూపాయలు చేతిలో పెట్టారట. దీంతో ప్రదీప్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిందట. ఆ సేల్స్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పి రేడియో ఛానల్ ఆడిషన్స్కు వెళ్లాడు. అక్కడ సెలెక్ట్ అయ్యాడు. 13 రౌండ్ల తర్వాత ప్రదీప్ వాయిస్ను ఎంపిక చేశారు. అక్కడి నుంచి క్రమంగా బుల్లితెర మీదకు వచ్చాడు. కొంచెం టచ్లో ఉంటే చెబుతా అనే ప్రోగ్రాంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.